మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సరే, ఏటీఎం అని మనం విన్నాం తెలుసు అండి, డబ్బులు విత్డ్రాజీ కార్డు ఉపయోగించి ఏటీఎం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏటీఎం అంటే మారిపోయిందండి, అనంతపూరు, తిరుపతి, మాచర్ల. దీని వెనకాల కుట్ర ఉంది, మామూలుగా లేదు కావాలని ఏదో చేశారు, కుట్ర ఉంది అని అన్నారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూద్దాం అంటారు? కుట్ర ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నారని చెప్తున్నారండి. కుట్ర ఉంది, ఫస్ట్ స్టేషన్ కూడా ఉందండి, గుళ్ళుబోద్దనం ఉంది, పిరికితనం ఉంది. అంటే తమను తాము రక్షించుకోవడం ఎదురుదాడి అని చెప్పచ్చు ఇది. ఎందుకంటే వాళ్ళు సీన్ సితార అయిపోయిందని అర్థమైపోతుంది. వీళ్ళేమంటారంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారే ప్రేరేపించారు. ఖచ్చితంగా అతనే ప్రేరేపించాడు. ఇప్పుడు అతను ఒక మాట చెప్పుంటే, ఇప్పుడు అలా కదండి, ఇది ఏదన్నా ఎక్కడో మారుమూల ప్రాంతంలో వాళ్ళ వాళ్ళ మధ్య జరిగిందంటే అనుకోవచ్చు. ఇంచుమించుగా రాష్ట్రం అంతా ఏదో రూపంలో జరిగింది ఇది. ఆయన మెప్పించడానికి అన్నట్టుగా ఆయన ప్రేమ ఇదంతా కూడా ఒక దీని ఏంటంటారో స్క్రిప్టెడ్. వీళ్ళు చెయ్యాలి ఇలాగా. అతని బుద్ధి అలాంటిదండి, అతని బుద్ధి వక్రం. ఇప్పుడు పెద్దరెడ్డో లేకపోతే ఆ పెద్దారెడ్డో ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి ఒకళ్ళిద్దరు ఎప్పుడన్నా చేస్తారు. ఇది రాయలసీమలో ఎక్కువ కర్నూలులో అది కనిపించేది. ఎక్కడన్నా వాళ్ళ వాళ్ళ కక్షలో వాళ్ళ ఆధిపత్య పోరాటం ఇది అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఫస్ట్ స్టేషన్లో పోయాడు. ధిక్కారము సైతం అన్నట్టుగా మేము నాకు ఓటమా, ఇంకా సిగ్గు లేకుండా 175 వస్తామని చెప్తున్నాడు కదా. వాళ్ళు ఏమనుకున్నారు, దాడులు చేసి దుర్మార్గాలు చేసి దొంగ ఓట్లు వేసుకుని బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టి ఆఖరి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి అని రకరకాల ప్రలోభ పెడుతుంటే అదే ఇలాంటివన్నీ చేసి గెలుద్దాం అనుకున్నాడు. ఏ ఆటలు సాగలేదు. వాళ్ళ రూపాయి అయితే వీళ్ళు ఒక 10 రూపాయలు పావులు వీళ్ళు ఇచ్చేసారు అని కదా. వాళ్ళు దండుబాళ్ళు మూట అందని లేపేశారు లాస్ట్ మినిట్లో, ఇంకా ఉండిపోయారు. మీకు అదంతా ఒక వ్యవస్థ కుళ్ళిపోయి పురుగులట్టేసింది, చెదపట్టేసింది, కుళ్ళిపోయింది అంటారు. ఆ పురుగులు పట్టేసిన ఎన్ని పురుగులు ఏరినా కానీ కిలకలాడితే అలాగే ఉన్నారు కదా. చూడండి, నిన్న మొన్న సస్పెండ్ చేసిన వాళ్ళు 10 మంది రెట్లు ఉన్నారు. మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు 10 మంది రెట్లు, సస్పెండ్ చేసిన వాళ్ళు దాదాపు 20 మంది రెట్లు ఉన్నారు. ఎంతమంది రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఇలా దూర్పేసాడు అండి వాళ్ళందరినీ. వీళ్ళు ఊరికేని రాష్ట్ర ప్రజలు కూడా ఏం ఆలోచించుకోవాలంటే అదిగో కమ్ముళ్ళు ఉన్నారో లేకపోతే కోపలు ఉన్నారో లేకపోతే బ్రాహ్మలు ఉన్నారో అని చెప్పేసి ఇలా డైవర్ట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు అక్కడ. వాళ్ళ పర్సంటేజ్ ఎంత, లేకపోతే వాళ్ళు వెనకాల ఈ పెత్తనం ఏంటి, ఇది ఆలోచించాలి కదా. మిగతా కులాల్లో కూడా బ్రాహ్మలు తక్కువే, కానీ పివి నరసరావు గారు వాళ్ళు ఉన్నారంటే అందరు వాడిగా ఉన్నవాడిని మనం ఆదరిస్తారు. అవునండి, వాడు క్యాష్ చూడరు, ఇంకా క్యాష్ చూడరు. వీళ్ళు అలా కాదు కదా, బలవంతంగా పెత్తనాన్ని చేతిలో లాక్కుని భయపెట్టి ఇలా కాదు, దాడులు దుర్మార్గాలు చేసి అవతల బలహీనతలను వాడుకుని లేకపోతే ఇద్దరి మధ్య తంపులు పెట్టి అగ్గి మతాలకి కులాలకి అగ్గెట్టేసి వీళ్ళ ఉయ్యాలి నీల సంజయ్ రెడ్డి దగ్గర నుంచి ఇలాగ ఉంది. దాన్ని ఇన్నాళ్ళు సహించారు, బయనించారు. ఇంత ఇదం చెడిపోలేదు ఎవరు ఉన్నాయి. మరిచెన్నారెడ్డి గారు ఉన్నాడు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళెవరో కూడా ఇంత నగ్నంగా ఇంత దుర్మార్గం ఆవరించలేదు ఎప్పుడు. చాలా పెద్ద మనిషి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అయితే సూపర్. ఆయన చాలా పద్ధతి, చాలా పెద్ద మనిషి. అలాంటి వాళ్ళని చూసి వీళ్ళ గురించి మాట్లాడతాం మనకు ఆలోచించాల్సి వస్తుంది. అర్థమైందండి, కిరణ్ కుమార్ రెడ్డి గారైనా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారైనా, చెన్నారెడ్డి గారైనా, చెన్నారెడ్డి గారిని దింపడానికి కొంచెం మంచిరెడ్డి కాబట్టి రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, అతను దింపడానికి ట్రై చేశాడు. మంచిరెడ్డిని కూడా సహించరాడు, ఒరిజినల్ రేట్లు వాళ్ళు. ఒరిజినల్ రేట్లు నకిలీ రేట్లు సహించలేరండి. అదే, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వచ్చేది. వాళ్ళకంటే ఏటది జన్మ నక్షత్రము లేకపోతే గోత్రాలు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ లేని వాళ్ళకి బాధ ఉంటుంది. మనం ఇప్పటికప్పుడు వాళ్ళకి ఇన్ఫీరియారిటీ ఉంటుంది. వాళ్ళు సమర్థిస్తున్నారు చాలామంది మంచి రేట్లు కూడా ఉన్నాయి. ఇది కులాల గురించి ఇలా మాట్లాడాల్సిన దరిద్రం పట్టింది మనకి. నేను చాలా అసహించుకునేవాడిని. అటువంటి నానోడితో నేను ఈ దుర్గంధాన్ని పెద్ద చల్లాల్సి వస్తుంది. కారణం ఏంటి, చెప్పకపోతే మాట్లాడకపోతే దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారా? ఇప్పుడు టీడీపీలో కూడా ఉన్నారు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు, లేకపోతే ఇప్పుడు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు, మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళు ఏంటి, వాళ్ళు ధర్మం వైపు ఉన్నారు అంతే, సింపుల్గా చెప్పాలంటే. అసలు ఈ రకమైన ఆలోచనే లేదు ఎప్పుడు, నానోటి నుంచి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న వాళ్ళని చూస్తుంటే అసలు ఏంటది,
కులము మతం రెండాటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. చేసుకుని దాన్ని పట్టుకుని రాష్ట్రాన్ని పీడించి తినేస్తున్నారు వీళ్ళు. ఎక్కడ పోతుంది ఇది? శివలింగమే తేలిలాగా ఉంది. ఇప్పుడు టీడీపీ వైపునో లేకపోతే జనసేన వైపునో బీజేపీలోనో లేకపోతే కాంగ్రెస్లో ఉన్న తులసిరెడ్డి గారు ఎంత గొప్ప మనిషి, ఎంత పెద్ద మనిషి, అవునండి, ఎంత హుందాగా ఉంటాడు. వీళ్ళ ముఖం చూసి వీళ్ళు ఏమనుకుంటా ఉండాల్సి వస్తుంది. కానీ మరి వీళ్ళని చూసి వాళ్ళు వదిలేస్తేలాగా దొంగల్ని చెప్పాలి కదా, మాట్లాడాలి కదా. ఈ ఫ్రస్ట్రేషన్ అండి అంతే. తరిమి తరిమి కొడితే మళ్ళీ పారిపోతున్నారు, తిరగబడి కొడితే పారిపోతున్నారు. అది పారిపోతున్నారు. ఇప్పుడు వీరులో ఇప్పుడు వాళ్ళ బలం ఏంటి? ఎదటోడిని మీద దాడులు చేసి పోలీసు వాళ్ళు అంకలు తాక్కుంటున్నారు. పోలీసు వాళ్ళు మద్దతు లేకపోతే పారిపోతున్నారు. వాళ్ళు వీరు ఎలాగవుతారు? నానిగారి మీద దాడి చూడండి ఎలా చేశారు. అక్కడ తిరుపతిలో అక్కడ ఎస్పీ సిగ్గు లేకుండా ఏమంటాడు, 4వ తారీఖు దాకా మేమేం చేయలేమంటాడు. పైగా అక్కడ కలెక్టర్ ఏం రిపోర్ట్ ఇచ్చాడు, నానిగారు వాళ్ళ మిస్సెస్ రెచ్చగొట్టే వ్యాఖ్య చేసిందంట. అసలు వాళ్ళు అన్నం తింటున్నారా ఏం తింటున్నారో అర్థం అవట్లేదండి. ఎంత దిగజారిపోయి ఎలా ఎవరు వీళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లు ఎలాగే అయ్యారు నాకు అర్థం అవట్లేదు. ఇక చాలా సంస్కరణలు కావాలి వ్యవస్థలో. ఈ విషయంలో వాళ్ళకి క్యారెక్టర్ని కూడా అసెస్ చేయాలి. అంటే నీకు డిగ్రీ చదివో, పోలీసు ఉద్యోగం అంటే నువ్వు బాగా పరిగెట్టేవి లేదా బాగా ఎక్కేవి లేదా, ఐక్యూలు ఇవన్నీ చూస్తారు, బాడీ దృఢత్వం ఎంతన. దాంతోపాటు వాడు బుర్రను కూడా స్కాన్ చేయాలి, మంచోడా వాడి మనస్తత్వాన్ని కూడా అంచనా వేయాలి. అవునండి. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తారు చూడండి. పెళ్ళిళ్ళు చేసినప్పుడు అలాగా వాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాడు పెరిగిన విధానం, వాడి స్నేహితులు ఎవరో, వాడు భావజాలం ఏంటి, వాడు సోషల్ మీడియా అకౌంట్లు ఏముంది అన్నీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే అసలు ఏంటండి అది, ఎలాగున్నారు వీళ్ళు? ఆ జవహర్ రెడ్డిని చూడండి, ఇంత నిస్సిగ్గుగా కులం చూసుకుని మాట పనిచేస్తున్నాడంటే ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి అసలు బాధపడలేదండి ఆయన. ఎక్కడ వాళ్ళు రిగ్రెట్స్ లేవు వాళ్ళకి? వాళ్ళ గురించి మాట్లాడడానికి మనకి అభ్యంతరం ఎందుకు ఉండాలి? అవునా కదా. ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు ముఖం చూసి మాట్లాడతాం మానేద్దాం అంటాం కుదరదు. మాట్లాడకపోవాలి. మంచి మంచి మంచోడు చంద్రమోహన్ రెడ్డి గారు, పార్టీ మారకుండా నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఓడిపోయాడు. ఆయన ఎందుకు ఓడిపోయాడు? మంచోడు అయితే అంటారు, పార్టీ మారకుండా నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఓడిపోయాడు. మనం చెప్పుకోవాలా మంచోడు మంచోడు అని చెప్పుకోవాలా? తులసిరెడ్డి గారు, తులసిరెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేకపోయినా దమ్ముగా ధైర్యం నిలబడ్డు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? కాంగ్రెస్ పార్టీని అడ్డెట్టుకుని వాళ్ళు బాబుని అడ్డం పెట్టుకుని మొత్తం కొల్లగొట్టేసి కాంగ్రెస్ పార్టీ దెబ్బేసేసి మళ్ళీ పార్టీ పెట్టుకున్నాడు. మరి ఎవరు కరెక్ట్? తులసిరెడ్డి గారు కరెక్టా, జగన్మోహన్ రెడ్డి కరెక్టా? మనం ఎవరు మద్దతు ఇవ్వాలి? ఇప్పుడు మంచి రెడ్డిలు చెడ్డరెడ్డిలు ఉన్నారు. డెఫినెట్గా మనం చెప్పడం ఏంటండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు తమ్ముడే చెప్పాడు నకిలీ రెడ్డిలు అని. ఓకే, ఆయన కూడా చెప్పాడు ఓపెన్గా, ధర్మం వైపు నిలబడతారు ఒరిజినల్ రెడ్లు, అధర్మం వైపు అరాచకుని నిలబడ్డ వాళ్ళందరూ నాకు రెడ్లు. అంటే ఈ కులము కమ్మర్లో కూడా ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు లేరా నాని వంశీయులటి వాళ్ళు, చెడబుట్టిన వాళ్ళు వీళ్ళంతా. అరాచకం వైపు ఉన్నవాడు ఎవడన్నా చెడబుట్టినోడే? కాపుల్లో కూడా పేరు నాని ఉన్నాడు. ఒక కులం అని కాదు నేను, ఒక అంటే రాంబాబు వీళ్ళందరూ ఉన్నారు. రెండో తరగతి పౌరులు అందరూ ఉన్నాను. అర్థమైంది మీకు? ఓకే, దళితుల్లో ఉంటారు, కాపుల్లో ఉంటారు, కమ్మార్లో ఉన్నారు, బ్రాహ్మణులో ఉన్నారు, అందరూ ఉన్నారు వైసీపీలో అధర్మ వైపు. కానీ వీళ్ళందరూ రెండో తరగతి పౌరులు. ఒక పనికిమాలిన రోడ్డు మీద తిరిగి రెడ్డి ముందు ఈ మంత్రిగా స్థాయిలో ఉన్న వేరే కులం వాళ్ళు అయినా బీసీల నుంచి అయినా ఎస్సీల నుంచి అయినా వాళ్ళు ఎందుకు పనికిరారు? పక్కన పక్కన కూడా కూర్చొనిస్తలేదు వాళ్ళు. దీన్ని గమనించండి, ఎవడైతే దురహంకారంతో ఉంటాడో వాడిని ఓడించండి, ఆడు ఏ కులమైనా కానీ కదా. అవునండి. ఇప్పుడు కేసీఆర్ గారిని ఏం చేశారు? దొర దొర అహంకారం చూపించాడు, ఇంట్లో కూర్చోబెట్టారు. అవునండి, ఎవరితో కలిసేవారు కాదండి. రేపొద్దున అదే పని చేస్తున్నారు ఇక్కడ. నేను అనేది ఏంటంటే, రెడ్లకు ఒక గౌరవం ఉంది. ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పరిపాలించిన చరిత్ర ఉంది. ఆ గౌరవం పోగొట్టేసాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఇవాళ ఈ టైప్లో మనం బహిరంగంగా మాట్లాడుతున్నామంటే కేవలం జగన్ రెడ్డి వల్లే. మామూలుగా అయితే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. అటైపు ఇటైపు కూడా ఉంటారు, రాజకీయాలు చేసుకుంటారు సర్లే, ఎవరికి ఎవరికి ఉండదు అలాగా, ఎవరైనా చేసుకుంటారు అలాగే. వాళ్ళు కులం బాగుండాలని ప్రతి కూడా కోరుకుంటారులే అనుకుంటాం. కానీ వీళ్ళు గొడ్లు వేసుకున్నారు కదా మొత్తానికి. ఇప్పుడు సస్పెండ్ అయిపోయారు, చాలా సస్పెండ్ అయిపోయారండి. సస్పెండ్ అయ్యి వాళ్ళని డిస్మిస్ చేయాలా? వాళ్ళు డిస్మిస్ చేయాలి. మీరు ఏదో ఒక పంపులు పునట్టు చెప్తారంటే మీరు సస్పెండ్ అయిపోయారండి. వాళ్ళు చేసిన పని డిస్మిస్ చేసి వాళ్ళు జైల్లో పడేయాలని. అంత దుర్మార్గం దారుణం. జగన్మోహన్ రెడ్డి వైపున ఉన్నవాడు ప్రతి కూడా ఆంధ్రద్రోహినండి. అతను సమర్థిస్తా మాట్లాడినాడు కానీ అతను మళ్ళా రావాలని కోరుకున్నవాడు కానీ మళ్ళా వస్తాడని ప్రజలను భయపెడుతున్నవాడు కానీ అందరూ కూడా ఆంధ్రద్రోహులే. ఓకే అండి. మీరు వాళ్ళందరినీ సాంఘిక బహిష్కరణ చేయాలి. కరోనా వచ్చినప్పుడు క్వారంటైన్ చేస్తారు కదా,
కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? క్వారంటైన్ చేసేవారు, క్వారంటైన్ చేస్తారు కదా 14 రోజులు. అలాగే శాశ్వతంగా క్వారంటైన్ చేసి పక్క గెట్టేయాలి, గెంటేయాలి లండన్. వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోకూడదు. వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసుకోవాలి. చేయడు కదా, వైరస్ వస్తుందని భయం వేస్తుంది కదా మనం. వీళ్ళు వైరస్ కదా, ఇప్పుడు ప్రొఫెసర్ ఉంటాడో అని మాట్లాడుతూ ఉంటాడో, అది వైరస్ లాగా. ఇప్పుడు మామూలుగా బాడీకి వైరస్ వస్తే అనారోగ్యం పాలవుతాం, మెదడుకు వైరస్ వచ్చిందని మొత్తం పోతాం కదా. అవునండి, సమాజం చెడిపోతుంది కదా. నీకు ఒంటికి అనారోగ్యం అవుతుంది, నువ్వు ఒకటివే పోతావు. కరోనాలతో పక్కోడు కంటిస్తావు, దాని మించింది కదా ప్రమాదం కదా ఈ వైరస్. మెదళ్ళు కొల్లబెట్టేస్తున్నారు కదా, మెదళ్ళు విషపూరితం చేస్తున్నారు కదా. ఇలాంటి వాళ్ళందరినీ క్వారంటైన్ చేసేయాలా, సమాజం నుంచి దూరంగా పెట్టాలా, గొంతెత్తి చెప్పాలి ప్రతి కోడుని. ఇది 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 చేయాలా ప్రతి కోడు. కాబట్టి ఈ దాడులు చేసినా ఏం చేసినా ఈ 4 రోజులు ఇంకా చేస్తారు. ఏంటండి, తర్వాత ఎక్కడ దాక్కుంటారో చూద్దాం. అదే అంటే సిగ్గు లేకుండా అనకూడదు మీరు అన్నమాట నేను ఉపయోగిస్తున్నాను. మళ్ళీ డీజీపీ నుండి వెళ్ళి అసలు ఎప్పుడన్నా ఉందండి మనకి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వెళ్ళి చెప్పి అనేక సార్లు కోర్టులో గోడగుచ్చలేశారు. కోర్టు కాంట్రించి ఉమ్మైంది, వాళ్ళు మణిజనం ఎత్తారండి. వాళ్ళు మణిజనం ఎత్తితే సిగ్గు శరం ఉంటుంది. వీళ్ళకి సిగ్గు శరం కాశీకిలా వదిలేశారు, వచ్చి వదిలే వచ్చారు, అన్నీ వదిలేసుకున్నారు. బానిసత్వం బూట్లు నాకడానికి అలవాటు పడ్డారు వీళ్ళు. దాన్ని ఏం చేయలేము మనం. సిగ్గుగా ఉందాలంటే మాట్లాడుకోవాలంటే ఆఫీసర్లు ఐపీఎస్ ఐఏఎస్లు అంటే ఒక రకమైన ప్రత్యేక తరగతిగా చూస్తాం. ఎందుకంటే సమాజం నుంచి వాళ్ళు వేరుగా చూస్తారు, ఎందుకంటే వాళ్ళు అత్యంత తెలివైన వాళ్ళు, కఠిన శ్రమ కఠోర శిక్షణ పొందిన వాళ్ళు. వాళ్ళకి ఒక రకమైన విచక్షణ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉంటాయి, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలనేటువంటి ఓటు తీసుకుని వస్తారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు కులానికి మతానికి బూట్లకి కార్యక్రమం పెట్టుకుంటే ఇక వాళ్ళని ఎందుకు గౌరవించాలి మనం? అది ఎందుకు స్పేర్ చేయాలి పబ్లిక్? దే ఆర్ పబ్లిక్ సర్వెంట్, మనం యజమానులు. ఇదండి శ్రీవంశరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్.